기다려! 나나가 들었네, 영민도. 나나, 내 나나, 영민들아. 엄마를 꼬자리야. 얘라라. 아, 바이러를 찢자리야. 네, 위로 버텨놔라. 붙잡아! 나 కొడకల్లార నా ముందున పెంగుకుంటారా మీరు? పంచెలు నా ముందునే పైకెత్తి తొడలు కొడతారా? నువ్వెవర్రా మధ్యలో? నా కొడక నువ్వు ఆపేంత వరకు నే ఆపను రే. అమ్మో ఆపండియా, కొట్టగలయ్యా. అమ్మో ఆపండియా, ఆపండియా, కొట్టగలయ్యా. అమ్మో ఆపండియా, ఆపండియా. పోరా పోరా. ఇది మీరు చేసుకునే తప్పేరా? 5-10 కోసం వాళ్ళ ఇంటికాడికి వెళ్తారా? అందుకేరా మిమ్మల్ని వాడు కొట్టింది? చుక్క ముక్క కోసం వాళ్ళని నడుపుకుంటారు, అందుకే ఇలా జరిగింది. సరే, ఇంటికాడికి రండి. కల్లూట్ల ప్రజలందరూ వినండి, మన ఊర్లో కుస్తీ పోటీలు జరుగుతున్నాయి, అందరూ రావాలని కోరుకుంటున్నావు. ఆపండ్రా. వెళ్దాం పద, మళ్ళీ చూసుకుందాం. అయ్యా, వాళ్ళు ఎక్కువ చేస్తాను, సంపాలి ఇవ్వాలను. అయ్యా, నా కొడుకులను చంపేయాలయ్యా.
అయ్యా మన వాళ్ళని వాళ్ళు చంపేశారయ్యా, మనం చంపుదాం పదా. అయ్యా చిన్నయ్య గారు ఫోన్ చేశారు, తీసుకోండి అయ్యా. వస్తున్నావా? బస్సులు తిరగలేదు, మన వాళ్ళని పంపిస్తలే. వద్దా, సరే నువ్వేరా. రేపు కాపు కాయండి, వాణ్ణి లేపేయండి. చెప్తే విన్నావా? మనం మనసును పంపించంటే విన్నావు కదా.
బుధుడు ఏమైందో. ఏమైంది ఇప్పుడు? వాళ్ళు ఇప్పుడు నేను చంపడానికి చూశారు. ఏం కాలేదు కదా, బాగానే ఉన్నాను కదా, నన్ను నేను కాపాడుకోగలనులే. సరే లోపలే గో. అయ్యా వీరప్పని చంపాలయ్యా మనం, కాకపోతే వీరప్ప కొడుకు అడ్డం వస్తున్నాడు అయ్యా. అన్నొక్కటి వాని ఏదొకటి చేయాలయ్యా, ఊళ్ళో లేకుండా చేయాలయ్యా. వాడు ఏదైనా తప్పు చేస్తే చెప్పండ్రా, వాణ్ణి ఊరిలో నుండి వెళద్దాం. అయ్యా ఒక తిందయ్యా, వాడు డ్రగ్స్ వాడతాడు, పిల్లలను కూడా జరగొడతాడు అయ్యా వాడు. సరే ఛాన్స్ చిక్కింది, పోలీసు వాళ్ళకి ఫోన్ చేయరా. హలో సార్, మా ఊర్లో ఒక డ్రగ్స్ వాడుతున్నారు సార్, చిన్నపిల్లల గురించి ఎడగొడుతున్నారు సార్. మీరు రాకపోతే యాక్షన్ నేను తీసుకోవాల్సి వస్తుంది. అయ్యా నా కొడుకులు మన చిన్నయ్యను పోలీసులకు పట్టించారయ్యా. తీసుకెళ్ళండి సార్ విన్నీ. నాన్న నేను తిరిగి వచ్చేలోపు వాడు చచ్చిపోవాలా. నా కొడుకు జైలు నుంచి వచ్చేలోపు నీ తలకాయ లేపేస్తా. ఇప్పుడేంటికి నా దండ వేసుకున్నావు?
అయ్యా వీరప్ప పారిపోతున్నాడయ్యా. వెతకండ్రా, ఇక్కడెక్కడ దక్కుంటాడు వాడిని. ఈరోజు పోనీ చేయలేదు. అంటే వెళ్దాం పదండి, మళ్ళీ చిక్కుతాడు. ఎక్కడికి పోతాడు వాడు? వీరప్ప కొడుకు జైలు నుంచి రిలీజ్ కావడానికి 2 గంటల ముందు దొరికాడు. వేచేయండ్రా. వీరప్ప కొడుకు జైలు నుంచి వచ్చాడు, మనం తొట్టి బయలు దాబెట్టుకుందాం పదా. ఈ ప్లేస్ ఎవరికి తెలియదు, మనం ఇక్కడుంటేనే సేఫ్. ఆ బైరెడ్డిని సంపాలయ్యా. బైరెడ్డే.